ఈ నెలలోనే లోక్సభ రద్దు సంచలనం దిశగా మోడీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తన పదవీ కాలం మరో ఏడెనిమిది నెలలు ఉండే గానీ రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళుతుందా అంటే ఢిల్లీలో చకచకా జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో లోక్సభ రద్దు అన్నది కీలకమైన సంచలన నిర్ణయం అని అంటున్నారు ఇక బీజేపీ కొన్ని హామీలను కూడా ఈ ప్రత్యేక సమావేశాలలో నెరవేరుస్తుందని అంటున్నారు యూనిఫారం సివిల్ కోడ్తో పాటు జమిలీ ఎన్నికల అంశం మీద చర్చతో పాటు ప్రజలకు ఉపయోగపడే కొన్ని సంక్షేమ కార్యక్రమాల మీద బిల్లులు ప్రవేశపెట్టి చట్టాలుగా తీసుకుని రావడానికి ఈ ప్రత్యేక సమావేశాలను వాడుకుంటారని అంటున్నారు ఇక చివరిగా లోక్సభ రద్దుకు కేంద్రం ఇదే స్పెషల్ సెషన్ లో ప్రతిపాదిస్తుందని అంటున్నారు ఇదిలా ఉండగా లోక్ రద్దు చేయడం ద్వారా ఎన్నికలను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెట్టేలా బీజేపీ పావులు కదుపుతుందని అంటున్నారు దేశంలో దాదాపుగా డజన్ కి పైగా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా అదే సమయంలో ఉంటాయని అంటున్నారు మొత్తంగా చూసుకుంటే లోక్సభ రద్దుకు బీజేపీ సిద్ధంగా ఉందని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది ఇక కేబినెట్ కార్యదర్శులు వివిధ శాఖ కార్యదర్శులు ఉన్నతాధికారులు ఢిల్లీలోనే ఉండాలని కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేయడం విశేషం ప్రధానమంత్రి కార్యాలయం అనుమతి లేనిదే ఎవరూ ఢిల్లీ వదిలి వెళ్లరాదని కూడా ఆదేశించింది ఇక జమిలీ ఎన్నికలంటే దేశంలో అనేక రాష్ట్రాలు తెలంగాణ మధ్యప్రదేశ్ మిజోరాం రాజస్థాన్ ఛత్తీస్గఢ్ వంటి చోట్ల కూడా ఎన్నికలు ఒకేసారి ఫిబ్రవరిలోనే జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అంటే డిసెంబర్లో ఈ ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది వాటి ఫలితాలు తేడా కొడితే విపక్ష కూటమికి ఊపు వస్తుందని ఆ ఛాన్స్ వారికివ్వకుండా ప్రజా తీర్పేంటో తెలియకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా మోడీ ఇమేజ్ను ఉపయోగించుకుని మరోమారు అధికారంలోకి రావాలని బీజేపీ ఎత్తుగడలు వేస్తోందని అంటున్నారు మొత్తం మీద చూసుకుంటే సెప్టెంబర్ నెల దేశ రాజకీయాలలో అత్యంత కీలకం కాబోతోందని అంటున్నారు లోక్సభను రద్దు చేయడం అంటే మామూలు విషయం కాదు కానీ బీజేపీ ఇప్పుడు ఆ సంచలన నిర్ణయం దిశగా వేగంగా అడుగులు వేస్తోందని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో